ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. తాను ఆధ్యాత్మిక యాత్ర కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రార్థన మందిరాలకు వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ టెంపుల్ లో రాబర్ట్ వాద్రా సందర్శించారు. అనంతరం బంజారాహిల్స్ లోని మస్జిద్ బహీకు వెళ్లారు. మసీద్ పెద్దలతో ఆయన ముచ్చటించారు. 2 రోజుల నగర పర్యటనకు వచ్చిన ఆయన వికలాంగ పిల్లలతో సహా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కూడా కలుసుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నాను, దేశవ్యాప్తంగా వెళ్ళినట్టే హైదరాబాద్ కూడా వచ్చాను. తెలంగాణలో కొన్ని సమస్యలకు వెళ్తాను, అందులో వికలాంగ పిల్లలను కూడా కలుస్తానని రాబర్ట్ వాద్రా అన్నారు. సార్ ఈ ఇన్సిడెంట్ జో చల్ రా హై మహిళాఓం కేస్ కో లేకర్ కానూన్ లాని కి బాత్ కర్ రహే హై క్యా వస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్ ఔర్ మహిళాఓం కే బారే మే సోచే ఔర్ జో బి ఉన్కే మహిళా మంత్రి హై వో భారత్ మహిళాఓం కే లియే ఖడే హై కభీ భీ మే నహీ దేఖతా హూ లోగో కే మహిళా మంత్రి హై జో మొబైల్ దే జాయేంగే ఏక్ జో ఠోకర్ మహిళాఓం కే సురక్షా కే బారే మే సోచే కి ఔర్ రాజనీతి నహీ కర్నీ అరే కిలో సమాజ్ కి జిమ్మా రానా హై లోగో ఆర్ आप क्या कह रहे हैं? ये गंगा और नॉर्थ के लिए जो काम बोला जाए वो ठीक है, वो महिला है, आदर करता हूँ, पर मुझे लगता है गंगा के बाद संसद में नहीं है, वो पढ़ी लिखी नहीं है और उनको संसद में होने का कोई मेरे तरीके से है कि वो लोग6:30కి రమ్మన్నారు.